ప్రిమని బిడ్డలారా హా రోజు దేవుని వాక్యం నిమిత్తము ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి తన దృష్టి ఆయన ప్రేరణ యుహోశివ గ్రంథము నాలుగు ఇరవై మీద నా దృష్టి ప్రభు సారించారు చదువుకుందాం యహోశ్వ నాలుగు ఇరవై వారు యోర్ధంలో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోవా గిల్గాలులో నిలవబెట్టించి ఇస్రాయలీలుతో ఇనను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎద్దుకని తమ తండ్రులను అడుగుదురు కదా అప్పుడు మీరు ఇస్రాయిలీలు ఆరిన నేల మీద ఈ యోర్ధాను దాటిరి ఎట్లనగా ఎహోవ బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యహోవ ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన ఎహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్ధాను నీళ్లను చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను ప్రిలరా ఈ తెలుసు యోర్ధాను నది దాటుతున్నప్పుడు ఇక్కడ ఆజ్ఞ జారీ చేశారు ఆ ఆజ్ఞ ఏమిటంటే పన్నెండు రాళ్ళు యోర్ధాను నదిలో నుండి పన్నెండు రాళ్ళు తీసుకొని వచ్చి ఆ ఒడ్డున పెట్టమన్నారు ఎందుకు ఈ పన్నెండు రాళ్ళని అడుగుతారు మీ పిల్లలు ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు యోర్దాన్ని పాయలు చేశాడు ఇక్కడ ఈ రాళ్ళు ఎందుకు పెట్టామంటే మేము మందసము యోర్దాను నది మధ్యలో ఉంటుండగా ఆరిన నేలలో దేవుడు నడిపించాడని చెప్పండి ఇవి ఆనవాళ్ళు పన్నెండు రాళ్ళు ఈ దినము నేను జానించుకునే చిన్న అంశం ఏంటంటే తరతరాలు జ్ఞాపకార్థముగా అందరికీ చెప్పండి అన్నాడు మరి అలాగా ఈ తరతరాలు జ్ఞాపకము ఉండేటట్టు ఉండేటట్టు మన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా ఏ ఇవాళ్ళు రేపు మనం ఏం శాశ్వతం కాదు కరోనాకి వయసు లేదు యవ్వనస్తులు చనిపోతున్నారు పెద్దోళ్ళు చనిపోతున్నారు నిజంగా చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది నేను వేదన కలిగి ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే దేవుని సేవ మరి అసంపూర్ణంగా మనం చేయకూడదు ఇంకా ఏమైనా మేము చేయవలసిందా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాను మరి మనము ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు గ్యారంటీ లేదు ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా ఇక్కడ దేవుడు ఎంత అద్భుతం అంటే ఎర్ర సముద్రం దాటించాడు యోర్ధాను దాటించాడు ఈ యోర్ధాను ఆ దగ్గర ఆ మందసమును అడుగు పెట్టగానే ఆ వెంటనే యోర్ధాను నది ఆగిపోయింది ఆశ్చర్యం వారు నదిలో మందసము నదిలో ఉండగానే ప్రజలందరూ దాటేశారు వాళ్ళు దాటినంత వరకు ప్రజలు దాటినంత వరకు మందసము ఆ నీళ్ల మధ్య భుజాల మీద ఉన్నది ఇది ఏమిటంటే మన భుజాల మీద దేవిని భారం పెట్టాడు కాబట్టి మన సంఘాన్ని దాటించాలి మనం అంటే మరణము నుండి జీవములోనికి దాటించాలి ఇందులో ఇస్రాయిలీలు పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ ఉన్నారు ఏదో ఒక సినిమా టెన్ కమాండ్మెంట్స్ అనుకుంటా ఎక్కడో టీవీలో చూశాను ఆ ఎర్ర సముద్రం పాయలైనప్పుడు వాళ్ళు కూడా గొరిపిల్లలున్నాయి కోడిపుంజులు ఉన్నాయి గంపలు ఉన్నాయి చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ దాటినంత వరకు ఎర్ర సముద్రం ఆ దేవుడు అలా నిలబెట్టేశాడు అందరూ దాటించారు వీళ్ళు ఇక్కడ ఉండేటటువంటి ఆ మందస్సు మోసేవారు ఆ దేవుడు మందస్సంలో ఉన్నాడు దే మందస్సు ఎక్కడికి వెళ్ళినా దేవుడి దేవినే కానీ వీళ్ళందరూ దాటినంత వరకు అక్కడ ఉన్నారు ఆ తర్వాత అబ్బాయి మీరు అని దేవుడు ఆజ్ఞాపిస్తే బయటకు వచ్చారు వచ్చిన తర్వాత అన్నాడు పన్నెండు రాళ్ళు అక్కడ పెట్టండి ఆనవాళ్ళు తరతరాలు చెప్పుకోవాలి ఇది అన్నాడు మరి మనం అందరూ దాటేమా ఒక్కలమే దాటేమా ఇది ఒక ప్రశ్న ఇందులో మర్మం పిల్ల జల్ల అందరు దాటే దాటినందరికి అక్కడ ఉంది మరి మనం విశ్వాసులము అంటే యోర్ధన్ అంటే తగ్గించుకునుట యోర్ధన్ అంటే దిగుట యేసు ప్రభు వారు ఈ లోకానికి నరమాత్రుడే దిగువచ్చాడు నరవతారం అంటే మన పాప స్వభావం ఆయనలో పాపము లేదు కానీ మన రూపం ధరించాడు అందులో మనం ములుగం యువర్ధానులు యోర్ధానుది ఏసైకి సూచన మనం రక్షణ పొందాం మధ్యలో నిలుచున్నాం మరి నీ పిల్లలు దాటేరా నువ్వు దాటేవా భర్త దాటేడా భార్య దాటేరా లేకపోతే నువ్వు ఒక్కడవే దాటేవా కాబట్టి మనం ప్రార్థన చేయవలసి ఉన్నది తరతరాలు చెప్పుకోవాలి ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒక్కడవే లేక ఒక్క స్త్రీవే రక్షణ పొందావు పొంది పరలోకం వెళ్ళిపోయే నీ తర్వాత ఆనవాళ్ళు ఏవి ఏమీ లేవు ఆనవాళ్ళు ఇగో పలానా ఆయన కుమార్తె అండి ఇలాగా చక్కగా సేవ చేస్తుందండి అని చెప్పుకోవాలి మా బ్రదర్ సద్గుండరావు గారు సాక్ష్యం కొరకు స్థుతిస్తాను ఆ బ్రదరు మనవాళ్ళు మనవరాళ్ళు పాటలు పాడుతున్నారు దేవునికి ఇస్తూ అలాగే రీచ్ సహాయం చేస్తుంది అలాగే అల్లుళ్ళు కుమార్తెలు ఎంత మంచి బిడ్డలంటే నేను చిన్న మాట చెప్తే విధేయులయ్యే బిడ్డలు మాకు ఇచ్చాడు బ్రదరు అలాగ మేము వెళ్ళిపోయిన పర్వాలేదు ఆ ఆనవాళ్ళు ఉన్నాయి మరి మీ ఆనవ మన ఆనవాళ్ళు ఉన్నాయా పరిశీలించుకోవాలి ఈ రాత్రి సమయంలో ఎవరు దాన్ని దాటేసో లేకపోతే తల్లివైన నువ్వు దాటేసో భర్త త్రాగుబోతు ఆ వాడు దాటక్కర్లేద్దా మందసము నీవు దేవుని మందస్సంలో జయం ఉన్నది జయం పొందాలి కాబట్టి ఇక్కడ అమర్మం సరే పన్నెండు రాళ్ళు అక్కడ ఆనవాళ్ళు ప్రిముని బిడ్డలారా రెండవ అంశము మనం పరిశీలిస్తే అబ్రాహముకి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఒక దైవ సేవకుడు చెప్పడం విన్నాను అబ్రహాము పుట్టినట్టు ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆయన కొంత పరిశీలన చేశారట కొన్ని సంవత్సరాల క్రితం పరిశీలన చేస్తే తగిన ఆధారాలు ఏమీ లేనట్టుగా ఆ పాపం భక్తులు కొంచెం నిరాశపడ్డారట అంటే కరెక్ట్ ఏదో జీవించాడు ఆది కాండంలో ఉంది లేదా పలానా చోట ఉంది అని అంతం కాదు ఆ నిజమైన ఆనవాళ్ళు పురావుస్తూ శాఖవారు ఆనవాళ్ళు ఉంటేనే అది హిస్టారికల్గా దాన్ని తీర్మానం తీసుకుంటారు లేకపోతే ఏదో ఎవరు అంటారు ఇలా ఉంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు ముప్పై ఆరు మధ్య ఒక వింతైన విషయం జరిగింది ఆ వింతైన విషయం ఏంటంటే ఇరాక్ మీకు తెలుసు సద్దాం హుస్సేన్ పరిపాలించింది అక్కడ బాగ్దాద్ అని ఉంది ాబిల గోపురం అక్కడదే అని అంటారు పండితులు బాగ్దాద్ డబ్ ఈ బాగ్దాద్కి డెబ్బై రెండు కిలోమీటర్లో అక్కడ ఒక చిన్న గ్రామం ఉన్నది దాని పేరు ఏంటంటే టెల్ మొఖామో అని పేరు ఈ పేరు కలిగినటువంటి ఈ గ్రామంలో త్రవ్వకాలు త్రవ్వుతున్నారు ఇది చూడండి ఇప్పుడు రాజధాని అమరావతి రాజ రెండో రాజధాని విశాఖపట్నం చేయాలని చూస్తున్నారు అక్కడ తవితే బుద్ధుడు విగ్రహాలు దొరికినాయిట్ ఇక్కడ కట్టకూడదు అన్నారు ఈ పురావస్తు శాఖ వారు చాలా ప్రత్యేకమైనది చరిత్ర వాళ్ళు తీసుకొస్తారు బయటికి ఇలాగ తవ్వుతూ ఉంటే ఆ త్రవ్వగా ఒక అమెరికా పెన్సిల్వేనియా అనేటటువంటి యూనివర్సిటీ నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కలిగిన చార్లెస్ వచ్చాడు చార్లెస్ అతని పేరు కుర్రోడు ట్వంటీ ఎయిట్ మాంగ్స్ ఇందులో బాగా పండితుడు పురా శాఖలో అతను పద్నాలుగు సంవత్సరాలు అక్కడ తవ్వాడట ఈ బాగ్దాద్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ప్రియమణి బిడ్డలారా అక్కడ తవ్వేటప్పటికి అక్కడ ఒక ఇటుక దొరికిందంట ఆ ఇటుక మీద ఊరు అని ఉన్నదట ఊరు అని పేరు ఎంత ఆశ్చర్యం అండి వెంటనే అది పేపర్కి లిఖించారు ఆఖరికి అక్కడ ఇంకా తవ్వండి ఇది అబ్రహాము కాలము నాడిది ఈ ఆనవాళ్ళు దొరికిందని తవ్వగా తవగా సుమారుగా పెద్ద కాంపౌండ్ దొరికిందంట ఆ కాంపౌండ్లో నాలుగు వేల మంది కొడతారట ఎవరిది కాంపౌండు అని చరిత్ర తీస్తే అబ్రాము తండ్రి కోటీశ్వరుడు నాలుగు వేల మంది పట్టే పెద్ద కోటీశ్వరుడు అలాగ తెరవు ఇల్లు అంత ఆశ్చర్యంగా ఉందట ఇంకా చందమామి విగ్రహాలు దొరికినాయట ఆ రోజుల్లో చందమామని పూజించేవారట చందమామ దేవతగా ప్రజలు పూజించేవారు ప్రిలరా ఆనవాళ్ళు దొరికింది పురావస్తు శాఖవారం అంతటితో అయిపోయిందా రీసెంట్గా ఈ పురావస్తు శాఖవారు తీసిన దీనిని కొన్ని సంవత్సరాల కిందట అబ్రహం జీవించాడు పెరిగాడు అన్నీ చెప్పేటప్పటికీ ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో జరుగుతుందంటే అబ్రహాం ప్యాక్ట్ అబ్రాహాం ఒప్పందం అని ఒకటి జరిగింది అదేంటంటే తరుడు టెంపుల్ కట్టబోతున్నారు ప్రియుల ఆనవాళ్ళు ఏంటంటే పన్నెండు అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇగో నీ నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ ఊరు నుండి బయటికి రా అన్నాడు అంతే బయటకు వచ్చాడు ఇప్పుడు ఆనవాళ్ళు దొరికినాయి ఎటువంటిది జరగబోతుంది అంటే తరతరాలు ఇజ్రాయిలీ దేశం కట్టబోతుంది కారణం ఆయనకి ఇచ్చిన వాగ్దానం మన ఆనవాళ్ళు ఏమై ఉన్నది ఆఖరికి తన కుమారుడైన ఈ శాఖలో పన్నెండు గోత్రాలు వచ్చినవి పుడతాడు ఏకు పన్నెండు ఈ పన్నెండు గోత్రాలు ఇప్పుడు ఏకమై ఇప్పుడు ఇస్ దేశం వచ్చే తరు టెంపుల్ కట్టబోతున్నారు ప్రిలరా అబ్రామ్ ప్యాక్ట్ నిజమే మన ఆనవాళ్ళు ఏమైనాది మనతో అయిపోద్దా భక్తి లేకపోతే ఏవైనా కొనసాగించేటటువంటి రీతిలో ఆనవాళ్ళు ఉన్నాయా ఆనవాళ్ళు మన జీవితంలో ఉన్నాయా లేకపోతే ఏదో ఆనవాళ్ళు లేకుండా మనము ఏదో జీవితం ముగించేస్తున్నామా మీకు తెలిసిన ఈ విషయం ఇందాక చెప్దాం అనుకున్నాను నేను మర్చిపోయాను ప్రియులారా ఆ తాళపూడి నుండి సుబ్రహ్మణ్యం అని ఒక తమ్ముడు వస్తుండేవాడు సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్లు అతన్ని చాలా ప్రేమించాను చాలా ప్రేమించి ప్రార్థన చేశాను రక్షణలోకి నడిపించాను ఆఖరికి తను ఎప్పటి నుండి అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి నాతో బాగా స్నేహం అప్పుడప్పుడు మానేసిన నేను వదిలేవాడిని కాదు రక్ష రక్షణలోకి నడిపించాను ఆఖరికి ఒక చోట తీసుకెళ్లి సభలో సాక్ష్యం చెప్పించాను చాలామంది ఉత్ప్రేక్షణ పొందారు అయితే ఈ కరోనా సీజన్లో అస్సలు ఫోనే లేదు నాకు అయ్యా ఇలా ఉంది ప్రార్థన చేయండి నేను ఒకసారి ప్రారంభంలో బాబు జూమ్లో కలంటే నాకు అయ్యా ఇది లేదు అది లేదు అదే టచ్ స్క్రీన్ లేదన్నాడు సరేనయ్యా అన్నాను కానీ దేవుని బిడ్డల కాంటాక్ట్ కలిగి ఉండటం అది మారు మనసు పొందినోళ్ళతో ఒక మంచి సూచన మంచి సూచన ఒకవేళ అతనికి టచ్ స్క్రీన్ లేకపోతే ఏం చేస్తున్నానంటే కొందరు కాంటాక్ట్ కలిగి ఉంటున్నారు అయ్యా అయ్యా ఎప్పుడు అండి ఆదివారం ఎప్పుడు అండి అంటే ఓ పని చేయని టచ్ స్క్రీన్ లేదు కదా అని సిస్టర్స్కి బ్రదర్కి అటాక్ చేస్తాను వాళ్ళు వన్ అవర్ ప్రేయర్ పెట్టాను కాంటాక్ట్ లేదు కుర్రవాడు జస్ట్ ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమనంటే అయ్యా అతడు కొద్ది రోజుల క్రితం ఆ కరోనాతో చచ్చిపోయాడు అన్నాను ప్రాణం నీరైపోయింది నో కాంటాక్ట్ విత్ ఫెలోషిప్ మనము సంఘము సంగముతో కాంటాక్ట్ కలిగి ఉండే ఆనవాళ్ళు ఉందా మనకి చాలామంది యొక్క జీవితంలో ఈ వైరస్ సందర్భంగా తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు విశ్వాసంలో ఎంతమంది ఇది ముగించిన తర్వాత తగ్గిపోతారో మనకు తెలియదు చాలామంది స్లైడర్ ఉంటారు ఈ కరోనా సీజన్లో ప్రియులారా మన ఆనవాళ్ళు ఆయన ఆనవాళ్ళు ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు పాపం వచ్చేటో రక్షణ పోయి వెళ్ళిపోయాడు అంతే ఏవైనా గుడి దగ్గర ఒక పని చేసే ఒక ఆనవాలు ఏదైనా ఉందా నీవు కూడా మనం ఏమి శాశ్వతం కాదు మనం శాశ్వతం కాదు ఈ పన్నెండు రాళ్ళు వాళ్ళు కానాను యోర్ధాన తర్వాత ఎరుకో ఎరుకోని జయించారు కానాను చేరారు ఎన్ని ఆనవాళ్ళు చూపించేవర వాళ్ళ వాళ్ళకి యస్సు ప్రభు పొందింది పొంది ఆ బా యోహాను బాప్తి ఇచ్చింది యోర్ధంలోనే ఎంతో మందికి ఆ వచ్చినప్పుడు ఏంటే ఈ రాళ్ళంటే చెప్పుండ్రా ఇవి మన పూర్వీకులు యోర్ధాను దాటిన ఆనవా నిజమే నీ నీ ఆనవాళ్ళు ఏమైనా ఉందా బ్రదర్ సిస్టర్ నేను చేతులు బట్టి బతిమాలుతున్నాను నీతోటి వెళ్ళిపోకూడదు మన ఆనవాళ్ళు నీవు లేకపోయినా దేవుడు కొరకు నీవేం చేసేవో ఆనవాళ్ళు ఉండాలి తమ్ముడు రక్షణ పొందాడు సుఖమేంటి నువ్వు రక్షణ పొందో నేను రక్షణ పొందావు కానీ సుఖం ఏంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నదా ఇదిగో ఈ బిడ్డ ఇంతగా చేసాడు అనేది ఉన్నదా ప్రియులారా లోతు యొక్క జీవితం జీవితం చూస్తే ఎప్పుడు మనం యాత్రికులు వెళతారు పాలుగారు అలాంటి వాళ్ళు యాత్ర వెళ్ళారు వాళ్ళు చెప్తారు అయ్యా సాల్ట్ పిల్లర్ చూసాం అంటే ఉప్పు స్తంభం ఏంటి ఆ దాని ఆనవాలు వెనక్కి చూశాడు వెనక్కి చూసే చూసింది ఆ లోతు భారీ ఉప్పు స్తంభం అయిపోయింది ఆనవాలు విడిచిపెడతామా రక్షించబడ్డ బిడ్డయే అబ్రహము చాటును పెరిగిన బిడ్డయే కానీ అంచెము ఆనవాళ్ళు ఏంటంటే బ్యాక్ స్లైడ్ వెనక్కి చూస్తే మనిషి అయిపోయింది ఎంతమంది మనం వెనక్కి చూస్తున్నామా మన ఆనవాళ్ళు ఏమిటి మన ఆనవాళ్ళు బహుశా బా అబ్రహము బాబు మీరు మీ దా నువ్వు ఎందుకు నువ్వు నాకు కలహాలు నీ దారి నువ్వు వెళ్ళిపో అంటే నా నేను ఎలాగెళ్తాను నీ చాటున వర్ధిల్లేను నీ చాటున నేను వా ఈ విధంగా రక్షణ పొందాను నీ చాటున పొందాను కాబట్టి నేను వెళ్ళను అని చెప్పాలి అంతే అదను చూసుకున్నాడు ఈయంతో ఉంటే అన్ని క్రమశిక్షణే అది చేయొద్దు ఇది చేయొద్దు అంటాడు భక్తి అంటాడో అని వెళ్ళిపోయాడు సుధమ్మకుమర్రా వెళ్ళిపోయి అందమైన కూతుర్ని కన్నాడు ల్యాండ్స్ అన్నీ సంపాదించి ఉండవచ్చు కానీ ఆనవాళ్ళు ఏవి చెడ్డ ఆనవాళ్ళు ఉంచాడు ప్రేమని బిడ్డలారా నాగటి మీద చేపెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అబ్రాము కష్టాల్లోనే ఆ మందలను కాచుకుంటూ తీసుకుంటూ అయ్యో ముందుకు సాగిపోయాడు వెనక్కి తిరగలే అక్కడక్కడ మిస్టేక్ చేసిన తన జీవితంలో వెనకడుగు వేయలే వెనకడుగు వేయలే మన జీవితంలో మనము ఎలాంటి ఆనవాళ్ళు ఉంచాం సాల్ట్ పిల్లర్ ఆనవాళ్ళు అక్కడ ఉంచబడింది సాల్ట్ పిల్లర్ పిల్లలు బ్రష్లు అయిపోయారు ఆఖరికి పిల్లలతోటే వ్యభిచార కార్యాలు ఇవన్నీ మనకి తెలుసు ఒక కోటీశ్వరుడు మారాడు పాతకాలంలో ఇప్పుడు కాదు చక్కగా సాక్ష్యం చెప్పేవాడు వాళ్ళు ఆఖరికి ఆయన ప్రేమించి అంటే పాత కాలంలో ఒక క్రిస్టియన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మారు మనసులోనికి వచ్చాడు ఈయన హిందూ దాంట్లో ఓ ఉన్నతమైన వర్ సామాజిక వర్గం చెందినవాడని చెప్పుకునేవారు ఆ దినాల్లో వారికి ఇద్దరు బిడ్డలు చాలా కోటీశ్వరుడు అతను ఎంత మారిన గర్వం పోల దేవుని సేవకులు చెప్తుండేవారు తగ్గించుకోవాలి మనం జా దీనంగా ఉండాలని సరే మారేడు హిందూ కుటుంబంలో దైవ సేవకులు ఏం చేస్తారో సాక్ష్యాలు చెప్పించడం అక్కడికెక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు అనేవారు ఆయన పాపం దీనత్వం అనేది ఉండేది కాదు ఏదేదో చెప్పేవాడు వాక్యం స్వత మొద ఉండేది కాదు పోన్లే ఒక సాక్ష్యం అందరినీ ఉత్ప్రేక్షణలోకి నడిపించి పలానా పలానా గొప్ప కోటీశ్వరుడు మారిపోయాడాను ఆఖరికి ఆ సెంటర్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఆయన ఉంటున్న సెంటర్లో వస్తే భార్య ఇచ్చిన సలహా ఏంటంటే పద ఆ సేవకుడిని నిలదీసేద్దాం ఏంటి క్రైస్తవురాలు అండి సాధారణంగా మన స్త్రీలు ఎలా ఉండాలంటే భర్తను భక్తుడు చేసే రీతిలో ఉండాలి అంతేగాని పోరాటాలకి లేకపోతే విభేదాలకు ముందు ఉండకూడదు స్త్రీలు చాలా ప్రమాదం అందుకనే స్త్రీకి నేను అనుమతి ఇవ్వలేదంటాడు పరిశుద్ధుడైన పౌలు బహు జాగ్రత్తగా ఉండాలి సరే ఈయన కూడా వెళ్ళాడు ఆయన దుర్భాషలాడారు డామ్డుమైంది కానీ కోటీశ్వరుడు ఆ ఇవాంజలిస్ట్ మీద తిరగబడ్డారు ఆయన నాకు చెప్తే నేను అన్నాను రమ్మంటారా అడగమంటారా అంటే వద్దు షడ్రగ్ గారు అన్నారు లేరా జస్ట్ రీసెంట్గా వింటున్నాను వార్తలో అదేంటంటే పిల్ల అయిపోయింది ఆఖరికి కొడుకు కూడా అయిపోయాడు వారు లేరు చరిత్ర లేదు ఆనవాళ్ళు ఏమున్నా తిరుగుబాటు ఆనవాళ్ళు ఎందుకు వచ్చింది ఇది దేని కొరకు అసలు ఆ ఇద్దరిని భక్తులుగా చేసుకోవడానికే మానవ జీవితం సరిపోదు మానవ జీవితం సరిపోదు దే ఇక దేవుని సేవకుల మీద వాళ్ళ మీదకి గొడవలు దేని కొరకు చాలామంది ఏం చేస్తారండి సంఘాల్లో ఆనవాళ్ళు ఇలాంటి వాటిల్లో పాల్ పార్టిసిపేట్ చేస్తారు దెబ్బతింటాం మన పిల్లలు దెబ్బతింటారు ఆనవాళ్ళు అవి ఉండకూడదు ఎందుకంటే మన జీవితంలో మన పిల్లలను మన భక్తులు చేయడానికి చదువులోను ఉద్యోగంలోను వాళ్ళ ఆ క్యారెక్టర్లోను రక్షణలో నడిపించడానికి మన శక్తి సరిపోదు వాళ్ళు భక్తులు అవ్వాలి కాబట్టి ప్రియులారా ఇప్పుడు ఆ ప్రాంతం నేను వెళితే ఎయిర్ అని అంటే అయ్యా ఇలాగా ఆ కుటుంబం అంతా స్మాష్ అయిపోయింది చల్లా చెదిరైపో నాకు చాలా బాధ మంచి కోటీశ్వరుడు సుఖం ఏంటి ఆనవాళ్ళు లేదు ఎందుకు మన నాన్నవాళ్ళు ఏంటి మన నాన్నవాళ్ళు ఎంతకాలం ఉంటాం మనం ఈ భూలోకంలో ఎంతకాలం ఉంటాం మన జీవితంలో ప్రేమని బిడ్డలారా రాఘాబు భయంకరమైన పచ్చి వ్యభిచారి పచ్చి యొక్క ఈ వ్యభిచానికి ఎటువంటి ఆనవాళ్ళు సంపాదించేసిందంటే మత్తి సువార్తల ఆమె గురించి వ్రాయబడిన మాట మీకు తెలుసు చదువుతాను ఒకటి ఐదు మత్తి ఒకటి ఐదు నయస్సును సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయోజును కనెను బోయోజు రూతునందు ఓబేదును కనెను యేసు ప్రభు వంశావళికి పితామహురాలు అయిపోయింది రాహా పాత నిబంధనలోంచి కొత్త నిబంధనలకు వచ్చిన కొన్ని పేర్లు అన్నీ రాలే కానీ పచ్చి వ్యభిచారి పేరు ఇక్కడ ఎలాగొచ్చింది కారణం ఏంటి ఒక ఆనవాళ్ళు అడిగింది అయ్యా మీకు సహాయం చేశాను తొగరదారం ఇవ్వండి అంటే తొగరదారం ఇచ్చారు వాళ్ళు ఆనవాళ్ళు ప్రియమైన బిడ్డలారా నీకు ఈ ఆనవాళ్ళు సంపాదించావా ఆఖరికి ఆనవాలు పెట్టి తల్లిని తండ్రిని ఆ తోబుట్టువులను అవన్నీ వాక్యం చదవడానికి టైం లేదు కాబట్టి అందరిని నా ఇంట్లో పెట్టి రచించింది ఎలా రచించిందో నాకు తెలియదు ఈ నేను సేవలోకి వచ్చి అంటే రక్షణ పొంది యాభై సంవత్సరాలు అయింది రక్షణ పొంది యాభై సంవత్సరాలు యాభై ఒకటి యాభై రెండు ఏది నా బంధువులు పూర్తిగా మారలేదే ఇంకా కొన్ని శేషం ఉందే నా భార్య తరుపోళ్ళు ఉన్నారే ఈ వేదన ఎక్కువగా ఉంది మనకి వేదన ఉండాలి తప్ప వేరే చింత మీద మన దృష్టి పెట్టకూడదు వేరే దాని మీద పెట్టుకోకూడదు కొంటే ఆత్మల రక్షణ రెండు మన బంధువులు రెండిటికి చాలు పోరాటాలు దేని కొరకు ప్రిమిని బిడ్డలారా మన జీవితంలో మన జీవితంలో నిజముగా రాహాబు పితామోహురాలు అయిపోయింది ఇంత వేశ్యా దేవుడు ఎంతగా దీవించాడు ఇటువంటి పచ్చి వేస్యలు అంటూ ఎవరో అంత భయంకర స్థితిలో ఎవరు ఉండరు కానీ చిన్న చిన్న పాపములు చేసిన వారే మరి నీవు ఈ పచ్చి వేస సంపాదించిన ఆ యొక్క ఆనవాలు తొగరదారం నువ్వు నీ బంధువులు రక్షించబడ్డారా ముఖ్యంగా నేను బాధపడుతుంది క్రైస్తవ కుటుంబాల్లో మారడం అన్యులు మారుతున్నారు నేను ప్రబోధిస్తున్నాను క్రైస్తవులే మారడం లేదు కారణం ఏంటంటే ఒక రకమైన అహంకారం ఉంటుంది నువ్వు తగ్గాలి నువ్వు మారాలి ప్రేమిని బిడ్డ జూములో ఉంటున్న యవనస్తులే కాదు పెద్దవాడే కాదు రక్షణ పొందకపోతే దేవుడిని అడుగుతాడు అనేక అన్యులు మారుతున్నారు తండ్రి నువ్వు క్రైస్తవ కుటుంబమా యోర్ధాన్ని దాటించేవా నీ కూతురిని దాటించేవా అలాగే నీ బంధువులను దాటించేవా ఈ బిడ్డ ఆనవాలు తీసుకుంది దారము దాటించేసింది అందరిని లోన పెట్టింది నేను అనుకుంటే వితిన్ డేస్లో వాళ్ళందరిని మార్చేసింది ఎలా మార్చిందో నాకు తెలియదు ఒకవేళ పరలోకం ప్రభు మనం వెళితే అమ్మా ధన్యవాదాలు చెప్పి ఎలా మార్చావు తల్లి అంత విశ్వాసం ఏది మనలో విశ్వాసం ఆమె మొత్తం తల్లిని తండ్రిని ఆ తోబుట్టువులను తన కలిగిన వారు అందరిని వాక్యములో ఉన్నదా మార్చేస్తే మనం ఎక్కడున్నాం మా నా భార్య క్రైస్తవ కుటుంబం చాలామంది మారలేదు అంటే మన మెట్లో లేరు ప్రభుని ఆరాధిస్తున్నారు నా ఆశండి మన మెట్లోనికి రావాలి ఇది నిజమైన మెట్టు అని నాకు బాగా తెలుసు రాలేదని వేదన పడుతున్నాను ఆ వేదన ఉందా మన జీవితంలో ఆ వేదన ఉన్నదా ప్రియులరా ఆ చివరికి వెళ్ళిపోదాం యేసు ప్రభు ఆనవాళ్ళు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఏమండి పశువుల తొట్టులో పొరుగుండట చూచేదారు ఎంత దీనుడు తండ్రి మన ఆనవాళ్ళేది నిజంగా ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటే నాకు చెప్తూ ఉండేవారు దేవుని దాసులు మన ఫీట్ వాషర్గా ఉండాలి పాదాలు కడుగు ఆ దీనత్వం వల్ల ఉండాలి పాదాలు కడిగే బాహ్యమైన ఆచారం అక్కర్లే దేవుడికి దేవుడు హృదయములో ఆ దీన లక్షణం ఉండాలి ఆయన దేదీప్యమానుడే మహోన్నతుడైన దేవుడయ్యండి అయ్యో భూమి ఆకాశమును సృజించిన మహాదేవుడు పేదవాడిగా దరిద్రుడుగా పశువుల తొట్లోకి వచ్చాడు ఆ దేన లక్షణం ఉందా దానికి ఇదేమి మీ కానవాళ్ళు పశువుల తొట్టే దేన తొట్టే పశువులు తినే పొట్టి పొట్టిని తినే తొట్టే అందులో పడుకున్నాడు మహాతండ్రి ఆ దేన హృదయం ఉందా ప్రేమని బిడ్డ ఏ ఆనవాళ్ళు ఉందో మనకి పొత్తు గొడ్డలో సిలువకు సూచన కానీ మనిషి చనిపోయినప్పుడు మన ఇంట్లో ఉండే పొత్తు గుడ్డలో తీసుకొచ్చి ఆ శవం కింద పెడతాం నేను దేని కొరకు వచ్చానంటే చనిపోవడానికి నీ చిత్తమేమైనది దేవుడి పట్ల అడిగావా దేవుడి పట్ల అడిగావా నిజంగా కొందరు జీవితాల్లో దేవుని పిలుపు లేకుండా సేవకి వెళ్ళిపోదామని చూస్తా దెబ్బ తినేస్తావు నువ్వు దేవుని పిలుపు లేకుండా దేవుడిని నాజ్ఞాపించకుండా నువ్వు ముందుకు వెళ్ళకూడదు ఒకవేళ సహాయకుడు కొనటంలో తప్పు లేదు దేవుని సేవలో సహాయకుడు ఉండటంలో తప్పు లేదు కానీ పిలుపు లేకుండా పిలుపు ఉన్నట్టుగా నటిస్తే చాలా ప్రమాదం దేవుడి పిలుపు ఉన్నవాళ్ళు వాళ్ళు ఫుల్ సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు వెనకాడరు దేవుని కొరకు తమ జీవితాన్ని ఇచ్చేయడానికి వాళ్ళు వెళతారు ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు కలవర శిలువ ఇప్పటికీ క్రిమినల్స్ని వేసేటటువంటి శిలువ ప్రతి బిడ్డ ధరిస్తుంది మెడలో మనం ధరించం కొన్ని చోట్ల చెప్తున్నాను ఒక అపవిత్రమైన శిలువ పవిత్రంగా ఇప్పుడు ఆనవాలు తెచ్చుకుంది కారణం పరిశుద్ధుడైన తండ్రి వెరేలాడాడు ప్రపంచమంతా ఇప్పుడు ఆ శిలువ వైపు తిరుగుతుంది తిరగవలసిందే ప్రతి మోకాలు వలసిందే తండ్రి నీకు ఒక ఆనవాళ్ళు శివ నువ్వేమి ఆనవాళ్ళు విడిచిపెడతావు ఏ ఆనవాలు నీవు విడిచిపెడతావు అమ్మాయి ఓ పెద్ద గుడి ఉన్నది ఆ గుడి దగ్గర ఒక చిన్న ఆనవాళ్ళు ఉంది ఏటండి ఆనవాలు అని అడుగుతారు అక్కడికి వెళ్ళగానే ఇక్కడ కాదు స్విట్జర్లాండ్లో ఎక్కడొచ్చి ఎక్కడ జరిగింది అయ్యా మీ అమ్మాయి మరణించినప్పుడు ఒక పర్సు దొరికింది ఆ పర్సులో ఈ విధంగా ఉందన్నారు ఏమని ఉందంటే అందులో కొంత కానుక పెట్టింది డాలర్స్ అంటారు కదా ఆ కానుక ఇది నేను వెళ్ళే సండే స్కూల్ వెళ్ళే మందిరానికి ఇరుకుగా ఉన్నది కాబట్టి నేను కొంత చందా పోగు చేసి విశాలమైన మందిరం కావాలని కోరుకుని పోగు చేస్తున్నాను ఈ చందా నొంద అందులో పాప జ్ఞాపకార్థ కూటంలో అందరూ కన్నీరు కార్చారు ఈ చిన్నపిల్లకి ఎంత మంచి హృదయం అప్పుడు అన్నారు ఇలాగ ఇన్ని డాలర్లు ఇందులో ఉన్నాయనేటప్పటికీ ఒక అతను అన్నాడు అయ్యా అందులో ఒక డాలర్ ఇవ్వండి పదివేలు నేను ఇస్తాను అన్నాడు ఇంకొక ఆయన లేచాడు అయ్యో రెండో డాలర్ నాకు ఇవ్వండి మరి పది లక్షల డాలర్లు ఇస్తా అన్నాడు ఇలాగా అందరూ ఒక్కొక్క డాలర్ కొనుక్కొని మొత్తం పెద్ద గుడి కట్టారు ప్రేమని బిడ్డలారు ఒక అమ్మాయి చిన్న సాక్రిఫై చిన్న త్యాగము నిజమే ఆ ఆలయము దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కథ చెప్పుకుంటారు నిజంగా మనకి ఆనవాళ్ళు ఏమైనా చెప్పుకుంటారా ఏ ఏమైనా ఆనవాళ్ళు ఉందా మనం వెళ్ళిపోతాం ఉండం మనం వెళ్ళిపోతాం ఉండం కాబట్టి నీ తరపుగా ఒక విశ్వాసివి ఒక గుడిలో సేవ ఒక గుడిలో సహాయకుడిగా ఉంటున్నాం నీ ఆనవాళ్ళు ఏమైనా ఉందా ఒక ఆమె చాలా ఆస్తి పుర్రాలు చాలా సేవ చేశాను నేను వెళ్ళి ప్రార్థన చేయడం అన్నీ చేయడం జరిగేది ఆస్తి ఆస్తి చాలా ఆస్తి ఉన్నది ఆవిడికి ఏదో ఆలయం మనకు కట్టేటప్పుడు అంటుండేది నా దగ్గర అయ్యా నేను ఇంత డబ్బు ఇద్దామనుంది ఎద్దామని ఉంది ఎద్దామను మనం డబ్బులు వాళ్ళం కాదు వాళ్ళు స్వేచ్ఛపూర్వకంగా ఇస్తే అది దేవుడికి వాడతాం దేవుడికి ఇస్తాం ఏమీ బలవంతం చేయలేదు అలాగేనమ్మా మీరు తగిన సమయంలో మీకు ఉన్నప్పుడు దేవుడికి ఇచ్చుకోండి అని అన్నాను అలాగంటూ ఏడు సంవత్సరాలు గడిపిందో ఒక్క పైసా దేవుడికి ఇవ్వలే కానీ ఆమె ఆస్తి పరాయి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఒట్టి చేతులతో వెళ్ళిపోయింది మారు మనసు పొందిన ఆవిడే ఏమి ఆనవాళ్ళు ఉంది ఏమీ లేదు మా సిస్టర్స్ని బ్రదర్స్ని అడగండి ఎంత ఆనవాళ్ళు నా దగ్గర ఉన్నాయి ఆనవాళ్ళు వాళ్ళు బంగారం వాళ్ళు డబ్బు దేవుని కొరకు ఆనవాళ్ళ ఆనవాళ్ళు ఉంది నా దగ్గర బుద్ధి లేని వాళ్ళు కొందరు ఈ ఫెలోషిప్ డబ్బు పట్టుకెళ్ళి అక్కడ కడుతున్నాడు అన్నారు అలాంటి వాళ్ళకి నేను గట్టిగా చెప్తున్నాను నా దగ్గర ఆనవాళ్ళు ఉన్నాయి మా సహోదరిలు త్యాగపూరితలు మా బ్రదర్స్ త్యాగం కలిగిన వారు ఇదిగో మేము వెళ్ళిపోయిన ఆనవాళ్ళు అక్కడ ఉన్నది మా సిస్టర్స్ నా తరపు అందరి తరపు ఆనవాళ్ళు ఉన్నది నీకు ఆనవాళ్ళు ఉన్నదా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుంది ఆనవాళ్ళు ఆ ప్రక్క గ్రౌండ్ శుద్ధీకరించి చిన్న గార్డెన్ అందమైన గార్డెన్ చిన్న స్థలమే అందమే అసలు నాకు ఎంత అభిలాష ఉందంటే ఆ గ్రౌండ్ అంతా ఇచ్చే ప్రభు అంటున్నాను గ్రౌండ్ అంతా ఇస్తే ఎంత చక్కటి రిట్రీట్లు గార్డెన్స్ పెట్టుకోవచ్చు మనం దేవుడికి ఆనవాళ్ళు ఉండాలి మనం వెళ్ళిపోవచ్చు సహోదరుడా ఆనవాళ్ళు మనకున్నదా ఆనవాళ్ళు మనకున్నదా మన జీవితంలో దేవుని కొరకు ఆనవాళ్ళు మనం సంపాదించాలి యేసు ప్రభు వారు మనకు ఆనవాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన అదేంటంటే ఆయన పశువుల తొట్టులో పుట్టిన ఎప్పటికీ ఆ స్థలం ఉన్నది ఆయన గుడ్డలు మనకు దొరకవు కానీ ఆయన పశువుల పాక ఉన్న స్థలం ఇదిగోండి యేసు ప్రభు పుట్టింది అక్కడే క్రిస్మస్ రోమన్ క్యాథలిక్ వారు డిసెంబర్ ఇరవై ఐదుని వెళ్ళి ఆరాధిస్తారు ఇప్పటికే ఆనవాళ్ళు ఉంది ఎవరిచ్చారో ఆ పశువుల పాక యజమాన్ని మన పరలోకంలో చూడాలి నీ ఆనవాళ్ళు ఉన్నదా ప్రియమైన సహోదరుడా పోని చర్చిలో పని చేస్తాను సిస్టర్ ఇగో సిస్టర్ అండి ఇలాంటి త్యాగం చేసిందండి అని అనిపిస్తారా భ్రీమని బిడ్డలారా విడోసు త్యాగం చేశారు జిఎఫ్లు విడోసు భర్తల లేని వాళ్ళు ఎంత మంచి సంఘం నాకు ఇచ్చాడో నేను జీవితాంతకాలం దేవుడు రక్తం కార్చి ఇచ్చిన సంఘానికి వాళ్ళ పాదాలు కడగడానికి ప్రభు నన్ను పెట్టినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను నీ ఆనవాళ్ళు ఉన్నదా ఒక చోట కొన్ని చాలా చోట్ల చూస్తూ ఉంటాను ఫ్రీలరా వాళ్ళు పాస్టర్ గారు చనిపోతారు చనిపోయిన తర్వాత కొడుకులు ఇద్దరు ముగ్గురు వచ్చి ఆ పోరాటం ఈ గుడినాది నాది అని కొట్టుకునే వాళ్ళని చూశాను ఎంత భయంకరం ఇలాంటిది ఉండకూడదు మన సంఘాలు ఇలాడదుండకూడదు దేవుడు మహిమ పరచబడాలి మనం లేకపోయినా ఏసు నామమునకు మహిమ రావాలి ఏసు నామమునకు రీసెంట్గా రోత ఆనవాలు విన్నాను ఇక్కడే లాలా చెరువులో లాలా చెరువులో ఇద్దరు భార్యలు పాస్టర్ ఇద్దరు భార్యలు ఏమి ఆనవాళ్ళు ఏమి ఆనవాళ్ళు వద్దు ఆనవాళ్ళు శాశ్వతంగా ఇదిగో ఈ బ్రదర్ ఎంత దీనుడు ఎంత త్యాగపరుడు వారి బిడ్డలు మా సంఘంలో సేవ చేస్తున్నారు దీనులే ఇగో ఈ సిస్టర్ ఎంత దీనురాలు ఎంత త్యాగపరురాలు ఈ సిస్టర్ ఎంత త్యాగం చేసి మందిరానికి అది దేవుడు మందిరం ఆ మందిరంలో ఎల్లప్పుడూ నీ ఆనవాలు అయోగ్యుడైన నా ఆనవాళ్ళు అక్కడ ఉండాలి అలా సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమిని బిడ్డలారా పన్నెండు రాళ్ళు తరతరాలకి చెప్పండి తరతరాలకి చెప్పండి ఆనవాళ్ళు ఏది నీ ఆనవాళ్ళు నువ్వొక్కడ సిస్టర్ రక్షించబడ్డావు మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి తమ్ముడు నీ సంగతి ఏంటి ఏదో నేను రక్షణ పొందని ఎవరి దాన్ని దాటేసాను అయిపోయిందా పిల్ల పిడక అయ్యో అన్ని దాటినంత వరకు ఆ దాటించు ఆనవాళ్ళు నీ తర్వాత ఎవరు భక్తి కొనసాగించేది ఆనవాళ్ళు ప్రభు దగ్గర వేడుకుందాం ప్రభు దగ్గర వేడు మంచి ఆనవాళ్ళు పెట్టి వెళ్ళాలి ఎప్పుడెన్ ఎక్కడ ఉంటామో తెలియదు పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోతున్నారు నువ్వు నేను శాశ్వతం అనుకోవద్దు త్వరపడు ఆలోచించి ప్రభు దగ్గరి పెట్టి నాయనా నేను నా భార్య శాశ్వతం కాదు తండ్రి ఎప్పుడు ఇరవై ఐదులో చనిపోతున్నారు నలభైలో చనిపోతున్నారు యాభై అరవైలో అయితే ఆనవాళ్ళు ఏమైనాది రక్షణ పొందలేదా యవనస్తుడా తండ్రి మాట జబదాడుతున్నావా ఎవరైనా జూమ్లో ఉండి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ రక్షణ పొందకుండా ఉన్నారు చేతులు పట్టి బతిమాలుతున్నాను మీ తల్లి తండ్రులకు అవమానం తేవద్దు తండ్రి తల్లులారా ఒక ఆనవాలు పెట్టేళ్ళు రేపొద్దున ప్రజలు నీ గురించి చెడ్డగా చెప్పుకోకూడదు ఇలా గొడవలు పెట్టెళ్ళారు ఈ సంఘంలో ఎవ్వరు అనుకోకూడదు మన గురించి ఆనవాలు రాజ ఆ ధవళేశ్వరంలో ఆ తల్లి గురించి చెప్పాను కదా దేవుడికి ఏమీ లేకుండా ఏదో అన్నది వెళ్ళిపోయింది ఏది ఆనవాలు ప్రేమైన బిడ్డలారా ఆస్తి అంతా పరాయి వాళ్ళు పాలైపోయింది అదా నీ దేవుడి నీకిచ్చాడు దేవుడికి ఏమి ఇచ్చావు ఏమి చేసావు ఒక ఆనవాళ్ళు దేవుడికి ఇవ్వవా ఒక ఆనవాళ్ళు దేవుడికి చేయువా బ్రదర్ నీ సాక్ష్యము మందిరములో ఆనవాలు పెట్టు ఎంత దీనుడు ఎంత ప్రేమామయుడు ఎంత చక్కటివాడు దేవిని సేవకుడు మాట అంటే అంత గౌరవం ఈ ఆనవాళ్ళు పెట్టు ప్రభు నిన్ను నీ బిడ్డలను దీవిస్తాడు నీతోటి అంతమైపోయి భక్తి చేయొద్దు తరతరాలు భక్తి చే ప్రభా ఈ వర్తమానాన్ని దీవించండి మరలా రేపు ఉదయ కాలం పదింటికి జూములో మేమందరము కలుసుకునేటకు సహాయం చేయండి ప్రతి బిడ్డను దీవించండి ఏసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి మిమ్ములను మీ బిడ్డలను దేవుడి గాక ఆమె